ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ కి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారమే ముందుకు కొనసాగుతాం. సో రైతు బంధు ఈ పేమెంట్ ను, రైతు బంధు స్కీమ్ ని రైతు భరోసాగా, రైతు బీమా వేరే, అది వేరే పాలసీ మీకు తెలుసు. సో రైతు బంధును రైతు భరోసాగా మారుస్తూ దీంట్లో కీలక మార్పులు తెచ్చింది ప్రభుత్వం. మరి ఎప్పటి నుంచి ఈ రైతు బంధు కావచ్చు, రైతు భరోసా పేమెంట్ కావచ్చు, ఎకరానికి సర్వే కూడా నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు తెలియదు, ఎకరానికి ఎన్ని వేలు వేయాలి అండ్ ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ షురూ కాబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనకు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు. కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ మేము చేయకుండా ఈ ప్రక్రియ అంతా కొనసాగిస్తాం. మొత్తానికి రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్పులు చేశామని చెప్పేసి అయితే ఎన్నికల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది, ప్రజలు కూడా మాట్లాడారు, కొన్ని మీటింగ్లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ తీసుకోరు, దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఎప్పట్లో రిలీజ్ చేస్తారనేది కూడా క్లారిటీ ఇచ్చారు. ఓకే, మొత్తానికి మొత్తంలో ఒక వారం నుంచి, వారం 10 రోజుల నుంచి లేదంటే ఒక 20 డేస్ లోపే, దీనికి సంబంధించి ఒక 20 రోజుల లోపే దీనికి సంబంధించి మార్గదర్శకాలు రెడీ చేసి వచ్చే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందియడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేశారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూపాయి ఇచ్చేది లేదు. ఒకటి, జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే, టీచర్లు కావచ్చు, మినిమం ప్రభుత్వ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఎంత ల్యాండ్ ఉన్నా సరే వాళ్ళకు ఈ రైతు బంధు కావచ్చు, రైతు భరోసా పేమెంట్ ఇవ్వకూడదని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. తర్వాత రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా కొనసాగింది. కాబట్టి రైతు భీమా, రైతు బంధు అనేది దీన్ని రైతు బంధు పేరును కాస్త రైతు భీమాగా మార్చారు. కాబట్టి ఈ రైతు భీమా, రైతు భరోసా భీమా అంటే వేరే పాలసీ అండి, రైతు భరోసా కింద మనకు ఎకరానికి అక్షరాల 7,000 రూపాయల చొప్పున మనకు ఎకరం నుంచి మొదలుకొని 5 ఎకర్స్ మినిమం చేస్తే బాగుంటుందా, 10 ఎకర్స్ మినిమం చేస్తే బాగుంటుందా, ఆ ఒపీనియన్స్ కూడా చెప్పండి. ప్రభుత్వం మాత్రం దగ్గర ఉన్న ప్రతిపాదన ఆల్రెడీ వచ్చేసింది, 10 ఎకర్స్ వరకు మినిమం, మ్యాక్సిమం 10 ఎకరాల వరకు అండ్ 10 ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి రైతులందరికీ తప్పకుండా ఈ రైతు భరోసా లేదా రైతు బంధు పేమెంట్ నగదు జమ చేస్తాము. దీనికి సంబంధించి ఒక 20 డేస్ లోపే కీలక ఆదేశాలను జారీ చేసి ముఖ్యంగా భవనాలకు అండ్ రోడ్డు ప్రాంతాలకు గుట్టలు పుట్టలు ఉన్నటువంటి ప్రాంతాలకు ఇవ్వకుండా ఏదైతే వ్యవసాయ సేద్యానికి ఉన్నటువంటి భూములు ఉంటాయో వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అసైన్ భూములైనా పట్టా భూములైనా మొత్తానికి లావణ్య పడ్డాలైనా వ్యవసాయానికి సేద్యంలో ఉంటూ మీరు పత్తి పంట వేసినా, మొక్కజొన్న వేసినా, ఎటువంటి పంటలు వేసుకున్నా, వరి పంట వేసినా కూడా ఆ ప్రతి ల్యాండ్కి అంటే వ్యవసాయానికి సేద్యంలో ఉన్నటువంటి రైతులందరికీ తప్పకుండా ఈ రైతు బంధు, రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది చాలా మందికి డౌట్ఫుల్గా ఉండే, మొత్తానికి 10 ఎకరాల వరకు ఈ రైతు బంధు పేమెంట్, రైతు భరోసా పేమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉన్నట్టు, దీనికి సంబంధించి ఒక 20 డేస్ లోపే అంటే మనకు సెప్టెంబర్ 1st వారం లేదా మనకు సెప్టెంబర్ 2nd వారం నుంచి ఈ ప్రక్రియను కూడా కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కమ్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. సో ఈ రైతు భరోసా కావచ్చు, రైతు బంధు పేమెంట్స్ కావచ్చు, ప్రభుత్వం ఇస్తుందా మరి ఇవ్వదా, మీకు వచ్చినటువంటి సలహాలు ఏంటి, ప్రభుత్వం ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదు, అలాగే రోడ్లు భవనాలు ఉన్నటువంటి ప్రాంతాలకు, ఇల్లు కట్టుకున్నటువంటి ప్రాంతాలకు ఇవ్వకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని, సలహాలను, సందేహాలను తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి అండ్ ఈ స్కీమ్ గురించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని, సలహాలను తప్పకుండా తెలియజేస్తారని గుర్తు చేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై.